మరి మీ అందరికోసం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నగారి వాయిస్ నేను చేస్తున్నాను, వినండి, ఆనందించండి. ఈ సమాజంలో ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పుడు కూడా భయపడకూడదు. అటువంటి స్వేచ్ఛ లేకున్నప్పుడు బతకాల్సిన లాభం ఏమన్నా? 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పింఛన్లు బిల్డింగ్లు ఇచ్చినామని చెప్పుకునేటోళ్ళు రాజకీయ నాయకుల. పింఛన్లు ఇచ్చినాం, బిల్డింగ్లు ఇచ్చినాం, తిను పోంట అన్నారు 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో. అన్న, ఒక మనిషి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగమని చెప్పన్నా. ఏమిరా అంటే, కడపలో చిన్నపిల్లలను కొట్టడం, ఆడపిల్లలను రేపు చేయడం, ఇది ఆ స్వతంత్రం అంటే? ఏమన్నా ఏం చేస్తున్నారన్న? ఇది ఒక డైలాగు. ఇంకోటి ఆయన జైలు జీవితాన్ని గురించి చెప్పేటప్పుడు, మొన్న మనిషి జీవితంలో రెండు చోట్లకు పోకూడదు. పరిస్థితి బాగాలేకపోయి జైలుకు పోకూడదు, ఆరోగ్యం బాగాలేకపోయి హాస్పిటల్కి పోకూడదు. ఆ రెండు చోట్లకు పోయినాడంటే మనిషి ఇంకెక్కడ పోయినా కానీ తక్కువేనన్నా. జీవితాన్ని ఏం చూపిస్తుంది, జైలు ఏం చూపిస్తుంది, హాస్పిటల్ ఏం చూపిస్తుంది అని క్వశ్చన్ అడిగితే, అన్న, జైలు అనేది జీవితాన్ని చూపిస్తుంది, హాస్పిటల్ సావును చూపిస్తుంది. ఇది ఒకటి. ఇంకా రోషంతో మాట్లాడేటప్పుడు, ఉన్న మాకు ఫ్యాక్షన్ చేత కాదు, మేము ఎవరి జోలికి పోం, ఎవడైనా మా జోలికి వస్తే మేమేం చేయాలో చేస్తాం. మీకు ముందే చెప్పిన, మీ జీవితానికి మీరు హీరో, మా జీవితానికి మేము హీరో. ఎవరి జోలికి పోం, జ్వాలాపురం బాంబుల కేసులో మమ్మల్ని ఎరికించాలని చూసినారు ఈ మాండ శివానందారెడ్డి కానీ, గౌరవ వెంకటరెడ్డి కానీ, ఎవరైనా ఒక్కటే చెప్తా ఉన్నా, బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అనే నేను మంచి చిన్న పిల్ల, న్యాయంతో నిలబడే చిన్న పిల్లన్నైనా కానీ నేను అన్నానే పిలుస్తానన్నా. ఏమిరా అంటే, కొంతమంది కిడ్ అన్నారు, పిల్లోడు అన్నారు, ఇప్పుడు లీడర్ అంట అన్నారు. ఏం పర్వాలేదు, ముందు పోతాన్నాం. ప్రాణం ఉన్నంత వరకు కూడా ఓఎస్ జగన్మోహన్ రెడ్డితోనే కలిసి మేము ముందు పోతామన్నా.